వెస్టిండీస్ తోటి వన్డే సిరీస్ మనోళ్ళ గెలుచుకున్నారు. 5 వన్డేల సిరీస్ ను 3-1 తేడాతోని సొంతం చేసుకున్నారు. చివరి మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే సిరీస్ మొత్తం బాగా ఆడిన రహానే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అనిపించుకున్నాడు. కింగ్స్టన్ సబీనా పార్క్ లో జరిగిన 5వ వన్డేలో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. సెకండ్ గ్రేట్ టీమ్ అయిన వెస్టిండీస్ మీద నిర్ణయాత్మక 5వ వన్డేలో 8 వికెట్ల తేడాతోని గెలుపొందింది కోహ్లీ గ్యాంగ్. 5వ వన్డేల సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ వర్షం వల్ల జరగలేదు. 2-3 వన్డేలలో టీమిండియా గెలిస్తే 4వ దాంట్లో వెస్టిండీస్ గెలిచింది. 5 మ్యాచ్ల్లో కూడా విక్టరీ కొట్టిన భారత జట్టు 3-1 తేడాతోని వన్డే కప్ను గెలుచుకుంది. టాస్ గెలిచి వెస్టిండీస్ బ్యాటింగ్ తీసుకుంది. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ 205 పరుగులు చేసింది. షైహోప్ ఒక్కడే హాఫ్ సెంచరీ కొట్టిండు. బౌలింగ్ కు అనుకూలించిన పిచ్ మీద భారత స్పిన్నర్ల కంటే ఫాస్ట్ బౌలర్లే జోరు చూపించారు. షమీ 4, ఉమేష్ యాదవ్ 3, హార్దిక్ పాండ్యా 1 వికెట్ పడగొట్టారు. స్పిన్నర్ కేదార్ జాదవ్ 1 వికెట్ తీసుకున్నాడు. నాలుగో వన్డేలో ఇంతకంటే తక్కువ స్కోరును కూడా కొట్టలేకపోయిన టీమిండియా ఈసారి జాగ్రత్తగా ఆడింది. ఓపెనర్ ధావన్ ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్కే అవుట్ అయినా అజింక్య రహానే ఫామ్ కొనసాగించాడు. ఫామ్ అందుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ వెస్టిండీస్ ను ఆటాడుకున్నాడు. 2 వికెట్కు 79 రన్స్ జోడించిన తర్వాత 39 రన్స్ వ్యక్తిగత స్కోర్ దగ్గర రహానే అవుట్ అయిండు. తర్వాత విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ అండగా రెచ్చిపోయిండు. చెత్త బంతులకు బౌండరీలు కొడుతూ స్ట్రైకింగ్ రొటేట్ చేస్తూ ఆడారు ఈ ఇద్దరు. షార్ట్ పిచ్ బాల్స్, బౌన్సర్లకు టెంప్ట్ కాకుండా పద్ధతిగా ఆడిన విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 115 బాల్స్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 111 రన్స్ చేశాడు కోహ్లీ. కార్తీక్ ఈసారి పట్టుదలగా ఆడి సరిగ్గా హాఫ్ సెంచరీ కొట్టాడు. సిక్సర్తో కోహ్లీ విన్నింగ్ షాట్ కొట్టాడు. మరో 79 బాల్స్ ఉండగానే భారత్ 8 వికెట్ల తేడాతోని వెస్టిండీస్ మీద విక్టరీ కొట్టింది. సెంచరీ చేసిన కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును టోర్నీ అంతా రాణించి 67.2 సగటుతో రన్ స్కోర్ చేసిన రహానే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నారు. మ్యాచ్ గెలిచిన తర్వాత ట్రోఫీతో భారత జట్టు సంబరాలు చేసుకుంది.